ట్రాఫిక్ పోలీస్ ప్రతి నెల ఒక ఏదైనా ఒక మేజర్ ట్రాఫిక్ వయోలేషన్, లైఫ్ ఎండేంజరింగ్ వయోలేషన్స్ని టార్గెట్ చేసుకొని స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తుంటాము. ఈ నవంబర్ మాసంలో మేము హెల్మెట్లెస్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ఈ రెండింటిని ఉద్దేశించి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. స్పెషల్ డ్రైవ్ అంటే మామూలుగా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయోలేటర్స్ని వాళ్ళని ఆపి వాళ్ళని ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించిన తర్వాత ఆన్లైన్ పేమెంట్, నో ఫిజికల్ కలెక్షన్ ఆఫ్ ఫైన్, ఆన్లైన్ పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ గేటెస్ ద్వారా వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. హెల్మెట్లెస్ డ్రైవింగ్ కొంచెం ఈ మధ్య కంప్లైన్స్ లెవెల్స్ చాలా తగ్గలో. బేసిక్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కానీ ప్రజలకు ఎక్కువ రీచ్ అవుట్ కావాలి. ఎడ్యుకేషన్ ఇస్ ద కీ, యూ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్, దెన్ పెనలైజ్ పీపుల్, దెన్ ఎన్ఫోర్స్ ట్రాఫిక్ రూల్స్. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్. సో ఇన్ ఆర్డర్ టు టేక్అప్ ఆన్ దిస్ డ్రైవ్ అనే క్యాంపెయిన్ మోడ్, సో మా ఆఫీసర్స్ అందరూ ట్రాఫిక్ డీసీపీస్, ఏసీపీస్, మా ఎస్హెచ్ఓస్ అందరూ, సిబ్బంది కూడా నాన్ పీక్ అవర్స్లో ఇలాంటి వయోలేషన్ చేసే వాళ్ళని ఆపి ఛాలెంజ్ జనరేట్ చేసి వాళ్ళతో ఫైన్ కట్టించి కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, తప్పదు. మరి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సేఫ్టీ, మీ సేఫ్టీ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మేము ఆలోచిస్తాము, మీరు కూడా మీది బాధ్యత, బికాస్ వీ వాంట్ యూ టు బి సేఫ్, డ్రైవ్ రైడ్ ఆన్ ద సేఫ్టీ ఆన్ ద రోడ్స్ అండ్ గో బ్యాక్ హోమ్ సేఫ్టీ. చాలామంది ఏంటంటే చెప్తుంటారు, నా ఎలక్ట్రికల్ పాడైపోతుంది సార్, నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది, నాకు బాల్డ్నెస్ వస్తుంది, నాకు స్పాండిలైటిస్ ఉంది, సమ్ గర్ల్స్ ఈవెన్ దిస్ వర్ బ్యూటీ ఆస్పెక్ట్స్ అవి కూడా సైడ్ చేస్తూ వాళ్ళు హెల్మెట్ ధరించడం చెప్తారు. బట్ లైఫ్ ఈజ్ నాట్ దట్ చీప్, యూ హ్యావ్ టు ప్రిజర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మన ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ కదా, మనం బతుకుంటేనే కదా జీవితాన్ని ఆస్వాదించేది. యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ సేఫ్టీ. అందుకోసమని మై అపీల్ టు ఆల్ రైడర్స్ అండ్ కమ్యూటర్స్ ఆఫ్ హైదరాబాద్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. బికాజ్ చాలామంది సైకాలజిస్ట్ సోషాలజిస్ట్ చెప్తారు, మనం ఏదైనా ఒక మంచి అలవాటుని మనము అలవాటుగా మార్చుకోవాలనుకుంటే 21 రోజులు ఆ అలవాటుని ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుని మనం పాటించాలి. 22 రోజు ఆటోమేటిక్గా మీరు అది అలవాటు అయిపోతుంది, ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. సో అలా అందరూ ట్రై చేయాలి. చాలామంది హెల్మెట్ ధరించాలని చెప్తారు, హెల్మెట్ లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళారు అసలు. ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దర్ రుటీన్, ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. దే ఫీల్ సో సేఫ్ అండ్ దే సో సెక్యూర్డ్. హెల్మెట్ ఆ విధంగా ఉపయోగపడుతుంది, క్రాషెస్ నుంచి, హెడ్ ఇంజరీస్ నుంచి, బ్రెయిన్ ఇంజరీస్ నుంచి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ ఇంపాక్ట్, యాక్సిడెంట్ ఇంపాక్ట్లో అన్ని తార్ రోడ్ కదా, ఆ ఇంపాక్ట్ సివియర్గా ఉండి దాంతో హెడ్ ఇంజరీస్ అయిపోయి ఇంటర్నల్ హెమరేజ్ జరిగి చనిపోతూ ఉంటాం. సో మెనీ అడ్వాంటేజెస్, డస్ట్ నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి, గాలి నుంచి సేఫ్టీ మనకు, ఇంకా అన్ని విధాలుగా. మధ్యలో అంటే అందరూ హెల్మెట్ వాడటం జరిగింది, మళ్ళీ మధ్యలో కొందరు మానేశారు, దీనికి గల కారణాలు సార్? మేబీ బికాస్ దే వాంట్ సమ్ పీపుల్ దే టేక్ ద ఎక్స్క్యూజ్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ మేబీ పెనల్టీ ఇస్ వెరీ లెస్, 200 రూపీస్ ఫైన్ వేస్తున్నారని అదొక పెనల్టీ కావచ్చు. యాక్చువల్ కొత్త నూతన వాహనాల చట్టంలో ద ఫైన్ ఈజ్ 1000 రూపీస్. బట్ మన తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ని ఎక్కువ పెనలైజ్ చేయొద్దు వాళ్ళు అని ఒక 2800 రూపాయలు ప్రజెంట్ 1988 ప్రకారం వేస్తున్నాము. కాకపోతే మై అపీల్ టు పబ్లిక్ ఈజ్, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ యువర్ లైఫ్, హూమ్ ఐఎమ్ ఐ టు ఎన్ఫోర్స్, ఐఎమ్ దేర్ టు ఎన్ఫోర్స్ బట్ ఐఎమ్ నాట్ దేర్ ఎవ్రీవేర్. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ సేఫ్టీ, ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ ఆల్ ఐ రిక్వెస్ట్, సి తెలుగులో ఏమంటే పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్, అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ షార్ట్ కట్ చేస్తారండి, రాంగ్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి, యూటర్న్ తీసుకొని రావడానికి 1 కిలోమీటర్ ఉందనుకోండి, ఇట్లా ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్ళిపోతే 200 మీటర్స్లో జంక్షన్లో కలవచ్చు. 200 మీటర్ల కోసం అని 1 కిలోమీటర్ అవాయిడ్ చేసి ఒక ఎంత పెట్రోల్ సేవ్ చేస్తారు మీరు? 1 కిలోమీటర్ అంటే ఎంత? 50 పైసలు సేవ్ చేస్తారు. బట్ ఈజ్ ఇట్ లైఫ్ వర్త్ 50 రూపీస్ 50 పైసా? ఆపోజిట్ ట్రాఫిక్లో వెళ్తుంటే మీరు అనుకుంటారు నేను సేఫ్గా జాగ్రత్తగా వెళ్తున్నాను, కేర్ఫుల్గా వెళ్తున్నాను, కానీ రైట్ రూట్లో వచ్చేవాడు వాడు నేను రైట్గా వెళ్తున్నాను అనుకుంటాడు, రాంగ్ రూట్లో ఒక మనిషి వస్తాడని ఊహించాడు కదా. మీరు రాంగ్ రూట్లో వచ్చి రైట్ రూట్లో వచ్చామని గుద్దితే ఏంటి అర్థం ఉంది? మీరు చావచ్చు, అతను చావచ్చు. సో ఫర్ వాట్ ఈస్ దిస్ మిస్టేక్, అంటే ఐఎమ్ రైడింగ్ ఆన్ ఏ రైట్ రూట్, వాట్ ఈస్ మై ఫాల్ట్? యూఆర్ కమింగ్ ఇన్ ద రాంగ్ రైట్ రాంగ్ రూట్ రాంగ్ డైరెక్షన్ వచ్చి నాకు బండికి యాక్సిడెంట్ చేసి కొలైడ్ చేసి నా లైఫ్ని మీరు చిలగాటమాడుతున్నారు. సో అలాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్ అండ్ హెల్మెట్లెస్ డ్రైవింగ్ మీద ఈ క్యాంపెయిన్ ఈ మంత్ ఎండింగ్ వరకు నడుస్తుంది.
we keep booking cases, but special drive. Daily on an average, we are booking about 7,000 cases. Thank you.